కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అపోహలు తొలగిపోయి కరోనా వ్యాక్సిన్ చేయించుకోవడానికి అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి వందలాది మంది వయోవృద్ధులు వస్తున్నారు. ప్రతిరోజు 200 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ వివిధ గ్రామాల నుంచి వందలాది మంది వయోవృద్ధులు వ్యాక్సిన్ తీసుకోవడానికి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఏర్పడింది. వయోవృద్ధులను కంట్రోల్ చేసేందుకు సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలామంది COVID-19 వ్యాక్సినేషన్ కోసము రావడం జరిగింది. సిహెచ్సి రామాయణపేటలో దగ్గర దగ్గర దాదాపు 200 పైగా ఈరోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జనాల్లో వ్యాక్సినేషన్ పట్ల అపోహ తగ్గుతుంది, అందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 45 నుంచి 59 సంవత్సరాల వాళ్ళు, ఎవరైనా ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకొని దీన్ని విజయవంతం చేయాలి. కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉందండి. గత వారం రోజుల్లో 5 కేసులు మండలంలో, రామాయంపేట మండలంలో నమోదయ్యాయి. సో ఈ టెస్టింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఒక ఆశతో కొన్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మా విలేజ్లో క్యాంప్ కండక్ట్ చేయమని అడిగితే మా స్టాఫ్ అందరూ త్వరితంగా వచ్చి క్యాంప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. సో ఇది బేస్ చేసుకొని కోవిడ్ వ్యాప్తిని ఆపుదాము, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుందాము, కరోనాను తరిమికొడదాము, అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.